वेलकम टू साई श्री टेस्टी रेसिपी मन बैठ दुरीके एग् फ्राइड राइस कटे इंट टेस्ट तैयार नैन रेग्युर् इंट इला फ्राइड राइस तैयार उठा चाल टेस्ट उ अंत का चलाजी प्रिपेर चुस्कुस्तु एपड़ना मन की अन्न मिंदी इला फास्ट फ्राइड राइस तैयार इंट टेस्ट तो मंच कलर रहा फ्राइड राइस अलाइए रेसीपी फाइपे 5 मिनट्स इंट मन तैयार एग् फ्राइड राइस ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతది. ఆయిల్ వేడైన తర్వాత మనం 2 ఎగ్స్ వేసుకుందామండి. ఇక్కడ రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. 2 కప్స్ రైస్ కి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇలా ఎగ్స్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే లైట్ గా ఇలాగా ముక్కలుగా కట్ చేయండి. ఇలా ముక్కలుగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నయి అయితే బాగోదండి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గానే ఇలా కట్ చేసుకుందాం. ఇలా ఎగ్ ని ఫ్రై చేసుకున్నాక సైడ్ కి ఇలా పెట్టేసేయండి. పాన్ లోనే ఓ పక్కకి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. కావాలనుకుంటే మీరు ఇంకా స్లైసెస్ చిన్నయి కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్ వరకు లేదా 1 మీడియం సైజ్ ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 కప్ వరకు క్యారెట్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్ లో మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఆల్్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా ఓన్లీ వెజిటబుల్స్ ఏ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకుంటే గనక ఎగ్ స్మెల్ రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం కరేపాకు కట్ చేసి వేసుకుందాము. 2 టీ స్పూన్స్ కారం వేసుకుందాము. మీ రుచికి సరిపడా వేసుకోవచ్చండి. ఇలాగా ఉప్పు కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే బీన్స్, ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కదా, టేస్ట్తో పాటు ఈజీగా మనకు అయిపోవటానికి అంతేకాదండి మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా వస్తుంది. ఆ ఇంగ్రీడియంట్ కనుక తెలుసుకోవాలనుకుంటున్నారా, మిస్ అవ్వకుండా పూర్తిగా ఆఖరి వరకు చూడండి. అలాగే మరొక విషయం అండి, ఇందులో నేను ఎటువంటి చిల్లీ సాస్ కానీ టమాటా సాస్, సోయా సాస్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్కి ముందుగా మనం రైస్ని రెడీ చేసుకోవాలండి. రైస్ చాలా చల్లగా ఉండాలి. కొంచెం గడ్డలుగా ఉందంటే కనుక ఇలా పొడి పొడిలాడేటట్టు చేత్తో కొంచెం తయారు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము. రైస్ని యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకొని రైస్ని వేసుకోండి. రైస్ మటుకు పొడి పొడిలాడుతూ చల్లగా ఉండాలి, అస్సలు మర్చిపోవద్దు. రైస్ కనుక వేడిగా ఉంటే మెత్తగా అయిపోతుందండి. తర్వాత ఇందులో టేస్ట్ కోసం అంతేకాదు ఫాస్ట్గా అయిపోవటానికి మనకి మార్కెట్లో దొరికే క్యాచ్ చికెన్ మసాలా అవైలబుల్లో ఉంటే కనుక వేసుకోవచ్చండి. ఇది వేసుకుంటే కనుక మంచి కలర్ వస్తుంది. అవైలబుల్లో లేకపోతే కనుక గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. ఇలాగా 1 లేదా 2 టీ స్పూన్ల గరం మసాలా లేదా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాస్ వేసుకోవాలనుకునే వాళ్ళు చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, టమాటా కెచప్ లేదా టమాటా సాస్ 1 టీ స్పూన్ వరకు ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండి. అంతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్, స్పైసీ స్పైసీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీని, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది సాయి శ్రీ టేస్టీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.